ఏప్రిల్ నుంచే పెన్షన్ 4,000, దివ్యాంగులకు 6,000. అవును, దివ్యాంగులకు 6,000. ఏప్రిల్ మే జూన్ నెలలు పెంచిన మొత్తాలు కూడా ఇస్తాం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే నిరుపేదలకు అందజేసే సామాజిక భద్రతా పెన్షన్ 4,000 పెంచి అందజేస్తామని చంద్రబాబు అయితే తెలియజేశారు. ఏప్రిల్ మే జూన్ నెలలకు కనీసం ఒకేసారి కలిపి ఒకేసారి ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల ఇంటికే తీసుకువచ్చి మొదటి తేదీనే పెన్షన్ల పంపిణీ ఇస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులకు 6,000 చొప్పున ఉన్నట్లయితే తెలిపారు. కాళ్ళు చేతులు లేని వారికి 15,000 చొప్పున అందజేస్తామని చెప్పారు. సో ముఖ్యంగా గతంలో 10,000 రూపాయలు ఎవరికైతే ఇస్తున్నారో అదే 10,000 రూపాయలు అయితే కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి సో 4,000 రూపాయలు ఏమో ఒక సాధారణ పెన్షన్లు, 6,000 రూపాయలు ఏమో వృద్ధాప్య పెన్షన్లు, 10,000 రూపాయలు చొప్పున అయితే ఈ విధంగా అయితే అంటే మనకి ఇవ్వడం 6,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 నెలలకు సంబంధించి కలిపి ఒక 3,000 అదనంగా అయితే వస్తుందన్నమాట సాధారణ పెన్షన్ వారికి. అయితే మనకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 12,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది జూలైలోని, జూలై పెన్షను. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.